హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక స్వీట్ చెప్పబోతున్నాను. మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే సింపుల్ గా తయారు చేసుకుని ఇలాగా మీకు ఆకలేసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ డిష్ చేసుకుని తినొచ్చు. మీకు తక్కువ టైంలో మీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే అయ్యేలాగా నేను చెప్తున్నాను. మీరు నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. కామెంట్స్లో మీకు స్వీట్ ఎలా ఉన్నది అనేది కూడా నాకు మొత్తం అంతా చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు మీకు బేసర్ లడ్డు ఎలా తయారు చేయాలో చెప్తాననేసి అన్నాను కదండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు శనగపిండి 1/2 కేజీ, పంచదార 1/2 కేజీ తీసుకుంటే సరిపోద్ది. డాల్డా దానికి శనగపిండికి సరిపోయేంత మనం చేసినప్పుడు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. డాల్డా బదులు కావాలంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు నెయ్యి అవైలబుల్గా లేదు, డాల్డాతో చేస్తున్నాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వాటర్ తీసుకుందాం గ్లాసుడు, పోసేసుకుని తర్వాత పంచదార యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకుని పాకం ఇలాగా కలిపితే మరగనివ్వాలి. మరగించి అంతవరకు దగ్గరికి అయ్యేంతవరకు ఇది బాగా దగ్గరికి అయ్యి మళ్ళీ పంచదార టైప్లో తయారైపోద్ది. దానికి కొంచెం టైం పడుతుంది, ఇలా కలుపుతూ ఉండండి అవి దగ్గరికి వచ్చేంతవరకు. సరే ఫ్రెండ్స్, ఇది ఎలాగా మరిగి పాకం వచ్చేటప్పటికి 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం శనగపిండి ఎలా వేపుకోవాలో చూసుకుందాం. ఈలోపు దీన్ని పక్క పెట్టుకుని, పక్క పొయ్యి మీద పెట్టుకుని ఈలోపు ఇది వేపుకుందాం పిండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శనగపిండి ఎలా వేపుకోవాలో చూద్దాం. ఫస్ట్ డాల్డా వేస్తున్నాను. డాల్డా ఏంటంటే 2 స్పూన్స్ వేస్తున్నాను, 3 స్పూన్స్ పడుద్ది. ఒకవేళ యాడ్ ఇంకా వేయాల్సి వస్తే తర్వాత వేసుకోవచ్చు. చూద్దాం ఫస్ట్ ఎలా అవుతుందో. ఇప్పుడు శనగపిండి ఎలా వేయాలో చూద్దాం. డాల్డా 3 స్పూన్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అయితే 4 పడతాయి. మనం ఇప్పుడు ఎలా వేయకుండా చూద్దాం. ఇప్పుడు శనగపిండి వేస్తాం ఫస్ట్. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసాక మనం ఇలా ఉండలు లేకుండా నీట్గా మొత్తం అంతా కలిసి ఇలా కలుపుకోవాలి. మీకు ఇలాగా వేగుకుంటే ఇలా బబుల్స్ కింద వస్తూ ఉంటుంది. ఇది అలాగా వేగుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది, టేస్ట్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలాగా వేగుతున్నప్పుడు బబుల్స్ వస్తాయి, మీకు స్మెల్ కూడా తెలుస్తుంది, మీకు కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మీరు వేగిపోయినట్టే. ఒకవేళ అంతకే మీకు తెలియలేదంటే కనుక కొన్ని వాటర్లో అలా చిమ్మితే సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి మనకి ఇంకా పిండి వేగిపోయిందని కన్ఫర్మ్ అయిపోద్ది. అప్పుడు మనం దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం శనగపిండిని వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పాకం చూద్దాం. ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ ఉండాలి, పాకం కలుపుతా చుట్టూరు ఇలాగా రఫ్ చేస్తా. దీన్ని కలుపుతూ ఉంటే ఇలాగ మనకి బబుల్స్ కింద వచ్చేసి మొత్తం పాకం అంతా మళ్ళీ పంచదార టైప్లో రెడీ అవుతూ ఉంటుంది. ఇలాగా కలుపుతూ ఉంది చుట్టూరు ఇలా అంతా ఉండాలి. అప్పుడు మీకు ఇది నూనె టైప్లో తయారవుద్ది. ఇందులో కావాలంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలనేసి. ఇలా కలుపుతూ ఉంటే మీకు ఇలాగ పాకం అంతా దగ్గరికి అయిపోయి పంచదార టైప్లో తయారవుతూ ఉంటుంది.
ओके फ्रेंड्स मन की रेडी अच्छी इला कल मत इला शुभ्र लोक टाइप वेला कल अभी कल बटी इलाकला तरह मन दी कलर पेकनी बब उला कदा वीटते मन दीन पे जल्दी पे जल्दे नीट वे उल्ला अला पाउडर रे ओके फ्रेंड्स मन पिंडते वेकनी पक्न पे कदा अभी कूल वरकू पक्न पेटे दी कूल शुभ्र मन जल्दी कूल तरह कल ओके ओके फ्रेंड्स इन इला मिक्स चूदा कूलिए इधर कूल जल्दी तरह मन की पौडर वस्तु पौडर तीस दींट वेक इला वे इन इला वेक तरह अला मिक्स उड़ा कल ओके फ्रेंड्स अब मैं मिक्स दी बात कल इन मन इला वो मन इला वे उड़ी को कष्ट उपदे इला वे बहुत इन फ्लेवर कोसम मन बादम पाउडर ऐडको इपड़े अवैलबल कदा इंका मामूल चूपान मी दरुटे क्या ओके फ्रेंड्स इन मैं उल्लेक रेडी अंका पिंडते उपते मन इन इला चूपान इंका पिंड 25 अला अवता लड्डू मन षापे इधी मैक्सीम 200 250 अला उ मन इंटर तैयार चला तक इंका मन पिंडी इंका मन लड्डू चुस्को ओके फ्रेंड्स इधी बच्चन नीन अच्छे लाइक सब्सक्राइब चेसुकोंडी बेल आइकन आन पे आन पे बाय फ्रेंड्स उंटाना।